సో చాలా పీక్ పాయింట్స్ చూసాను నాకు. ఈ పీక్ పాయింట్ చూసిన తర్వాత అసలు ఏం మాట్లాడాలో ఏం చెప్పాలో ఏమీ తెలియట్లేదు. కొడైకెనాల్, మున్నార్, ఊటీ, పేరూర్ ఈ ఏరియాలో ప్రజెంట్ అయితే ఉన్నాం, ఈ ఏరియాలో ఉన్నాం. ఈ వ్యూ పాయింట్ని చూడడానికి జనం వేషం పక్కన పెట్టేయండి. గుడిసె చూశాను, మారేడుమిల్లి, లంబసింగి, వనజంగి ఇలా చాలా చూసాం, కానీ ది బెస్ట్ ఉంది ఇది. అసలు ఈ కొండలు చూడండి. మీరు ఎప్పుడైనా కొడైకెనాల్ మున్నార్ ఏరియాకు ప్లాన్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా ఇలాంటి సైట్ సీయింగ్ విజిట్స్ని అయితే అసలు మిస్ అవ్వద్దు. ఎలా ఉందో చూడండి అసలు ఫారెస్ట్. ఇది డీప్ ఎలిఫెంట్ ఫారెస్ట్. ప్రజెంట్ మేమైతే ఎలిఫెంట్ ఫారెస్ట్లో అయితే ఉన్నాం. ఇది మా వెహికల్. ఇదంతా కూడా పేరూరుకి ముందున్నటువంటి కంప్లీట్గా ఉన్న సెంట్రల్ రిజర్వ్డ్ ఎలిఫెంట్ ఫారెస్ట్. ఇక్కడ ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క జంతువులు ఎక్కువగా తిరుగుతాయని క్లీన్గా బోట్స్ కూడా పెట్టుంటాయి అన్నమాట. అసలు ఈ ఫారెస్ట్ని చూస్తుంటే, ఈ అట్మాస్ఫియర్ని చూస్తుంటే వేరే లెవెల్ ఫీలింగ్ అయితే ఉంది. మీకు ఈ ఏరియాలో ఈ వీడియో చూస్తున్నప్పుడు ఏమనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మొదటిసారి మన ఛానల్లో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్రజెంట్ మేము వాటర్ఫాల్ అనే ఏరియాలో ఉన్నాము. ఈ విలేజ్ పేరే వాటర్ఫాల్. ఇక్కడ వాటర్ఫాల్ పక్కన ఉండే టీ స్టాల్స్ అయితే చాలా బాగుంటాయి. ఇక్కడ నుంచి ఈ తేయాకు ఫార్మింగ్ అయితే స్టార్ట్ అవబోతుంది అనమాట. చూస్తున్నారు కదా, రైట్ అండ్ లెఫ్ట్ అయితే కనుక తేయాకు ఫార్మింగ్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పటివరకు మన ఛానల్లో చాలాసార్లు కాఫీ ఫార్మింగ్ అలాగే కాఫీ తోటల గురించి అయితే చాలాసార్లు చూపించాను. ఫర్ ద ఫస్ట్ టైం ఇప్పుడు మా ముందైతే కనుక ఫ్రంట్ అయితే టీ ఫార్మింగ్ అయితే స్టార్ట్ అవబోతుంది అనమాట. ఇక నుంచి మన ఛానల్లో టీ తోటల గురించి, వాటి ఫార్మింగ్ గురించి కూడా చూపుతాం. ఒక్కసారి ఇలా చూడండి మా బ్యాక్ సైడ్, ఇదంతా కూడా కంప్లీట్గా టీ ఫార్మింగ్. మీరు చూస్తున్నారు కదా, ఇదంతా కూడా కంప్లీట్గా టీ ఫార్మింగ్. ఇప్పుడైతే తమిళనాడు, కేరళ, కర్ణాటక బోర్డర్లోనే అయితే ఉన్నాం. చూడండి వేరే లెవెల్ వ్యూస్ అయితే ఉన్నాయి. ఇక్కడ తమిళనాడు, కేరళ, కర్ణాటక బోర్డర్లో ఉన్నటువంటి టీ ఫార్మ్స్లో అయితే ఉన్నాం. ఇవే ప్రజెంట్ అయితే ఈ టీ ఫార్మ్స్లోంచి నడుచుకుంటూ ఈ ఘాట్ రోడ్లో, నా బ్యాక్ సైడ్ ఉన్న ఈ ఘాట్ రోడ్ నుంచి పైన అక్కడ ఉంచండి కారు. ఇప్పుడు మన దగ్గర ఆగుతుంది, అక్కడ కారు వచ్చేసింది, అక్కడికైతే వెళ్తున్నాం. చూడండి టీ ఫార్మ్స్ అయితే వేరే లెవెల్లో ఉన్నాయి. ఫస్ట్ టైం ఇలా చూడడం, ఇలా నడవడం, ఈ ఎక్స్పీరియన్స్ అయితే వేరే లెవెల్. అసలు ఈ ట్రిప్ ఎక్కడికి స్టార్ట్ అయ్యి ఎక్కడికి వెళ్తుందో కూడా తెలియదు. ఈ వీడియోలోనైతే మీ అందరి నుంచి అయితే సపోర్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, మీ అందరి కోసం ఎంతెంత దూరాలు అయితే వెళ్ళి ఇలాంటి మంచి మంచి వీడియోస్, మంచి మంచి కంటెంట్స్ అయితే మీకు చూపిస్తున్నాను. అదేవిధంగా మీరు ఎవరైనా టీని హోల్సేల్గా కొనుక్కోవాలి అనుకుంటే కూడా నేను మీకు మార్గాలు కూడా చూపిస్తున్నాను. దానికి సంబంధించిన వీడియోస్, ఇన్ఫర్మేషన్ కూడా రాబోయే వీడియోస్లో అయితే నేను ఖచ్చితంగా చూపిస్తాను. తేయాకు పొలాలు, టీ ఎస్టేట్స్ అన్నీ స్టార్ట్ అయిపోయినాయి. మీరు చాలా మూవీస్లో, చాలా వెబ్ సిరీసెస్లో ఇలాంటి లొకేషన్స్ చాలాసార్లు చూసుంటారు. ఇది మీరు కొడైకెనాల్, ఊటీ, మున్నార్ ప్రాంతాల్లో ఈ తేయాకు తోటలో విస్తారంగా పండిస్తారు. చూడండి దూరంగా కొండల మీద కూడా ఉన్నాయి కదా, అవన్నీ కూడా తేయాకు తోటలే. చూడండి ఇవన్నీ కూడా కంప్లీట్గా తేయాకు తోటలు. కుదిరితే ఈరోజు ఒక టీ ఎస్టేట్లో పడుకుందాం. యాక్చువల్గా నైట్ క్యాంపింగ్ కోసం బెస్ట్ ప్లేస్ చూస్తున్నాం. చూడండి ఇక్కడ ఉన్న హాస్పిటల్, వాటర్ఫాల్, ఇడ్లీ, వాటర్ఫాల్ హాస్పిటల్, పోస్ట్ ఆఫీస్ పేరు కూడా వాటర్ఫాల్. వెరైటీ చూసారా, ఫస్ట్ టైం ఒక ఏరియా పేరు వాటర్ఫాల్. ఇక్కడ హాస్పిటల్ పేరు వాటర్ఫాల్, పోస్ట్ ఆఫీస్ పేరు వాటర్ఫాల్, ప్రతి దాని పేరు కూడా వాటర్ఫాల్. టాయిలెట్ పేరు కూడా వాటర్ఫాల్ అని అంట. రోడ్స్ ఎస్పెషల్లీ చెప్పాలంటే వ్యూస్ పక్కన పెట్టండి. ఇలాంటి రోడ్స్ ఇలాంటి ఏరియాలో ఉండడం ఎంత
బాగుందంటే అంత బాగుందన్నమాట. మీరు చూస్తున్నారు కదా, అంత తేయాకు తోటలు, ఎస్టేట్స్, వందల వేల ఎకరాల ఎస్టేట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. కారులో కూర్చుని ఎట్టి చూడాలో కూడా తెలియట్లేదు. ఎస్టేట్స్ అయితే అంత బాగున్నాయి, టీ ఎస్టేట్స్ అయితే కనుక. సో ఇది కరెక్ట్, మేము గుంతల రాజ్యంలో లేము. మేము గుంతల రాజ్యం నుంచి వేరే రాజ్యం, తమిళ రాజ్యం, తెలంగాణ రాజ్యాలకి వలస వెళ్ళడం వల్ల, మేము గుంతల రాజ్యంలో లేకుండా ఉండడం వల్ల, మా కారు అయితే కనుక అన్నింటికి బాగా సపోర్ట్ చేస్తుంది ఇప్పటి వరకు. ఇక్కడ చూడండి, తేయాకు కటింగ్ చేస్తున్నారు, చేసేసారు. సో దాన్ని కలెక్ట్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ చూడండి ఎలా కలెక్ట్ చేస్తున్నారు. సో ఇప్పుడు మనకి నెక్స్ట్ అప్కమింగ్ డేస్లో అది ఏదో రకమైన బ్రాండ్ రూపంలో మన ఇంట్లోకి వచ్చేస్తుంది. వాటర్ఫాల్ టీ పొడి, వాటర్ఫాల్ టీ పొడి. ఇక్కడ ఉన్న టీ పొడి పేరు కూడా వాటర్ఫాలే, అంటే ఈ ఊరి పేరే వాటర్ఫాల్ అంటారు. చూస్తున్నారు కదా, ఇటు చూసినా ఒకటే. మా ఈ ట్రిప్లోనైతే ఈ తేయాకు తోటలు అయితే నిజంగా స్పెషల్ అట్రాక్షన్ అయిపోయినాయి. ఎందుకంటే మీరు చూస్తున్నారు మొత్తం చూడండి, మనడు కట్ చేస్తున్నాడు. ఇప్పుడు మీరు ఈ లోయలో చూస్తున్నారు కదా, మొత్తం తేయాకే. చిన్న విలేజ్ ఉంది లోపల ఈ లోయలో చూడండి, అక్కడ మంచి తయారవుతుంది. ఇక్కడ చూడవచ్చు చాలా మంది టూరిస్ట్స్ అయితే ఇక్కడ లోకల్ గా పండించేటటువంటి తేయాకును కొనుక్కుని వెళ్తాం కూడా మీరు చూడవచ్చు. ఇక్కడ చూడండి కొంతమంది కొనుక్కుంటున్నారు, ఇక్కడ చాలా మంది ట్రావెలర్స్ అలాగే టూరిస్ట్స్. చూడండి ఎటు చూసినా ఒకటే పంట, రెండోది లేదు. అలాగే ఈ ఏరియాలో ఎక్కడ కూడా లాస్ట్ 100 to 200 kilometers లో మేము తాడి చెట్టు అనేది చూడలేదు. తాడి చెట్టు అక్కడక్కడ కొబ్బరి చెట్లు కూడా కనిపించాయి, కానీ తాడి చెట్టు అనేది కనిపించినా కనిపించలేదు అసలు. వీడియో ఎంత తీస్తున్నా తీయాలని అనిపిస్తుంది, ఎందుకంటే ఈ తేయాకు తోటలు అంత బాగున్నాయి. ఇంతకుముందు ఎవరైనా మున్నారు కానీ, కొడైకెనాల్ కానీ, పేరూరు, ఇప్పుడు మేమున్న ఏరియా అయితే కనుక పేరూరు అనమాట. ఈ ఏరియాలో చాలా జంతువులు కనపడతాయని చెప్పి స్టార్టింగ్లో అయితే మాకు కొంతమంది గార్డ్స్ అయితే చెప్పారు, ఫారెస్ట్ గార్డ్స్. అసలు ఏం జంతువులు కనపడతాయి అనేది కూడా మీకు చూపిస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇప్పుడు మీరు ఎగ్జాక్ట్గా అయితే మున్నార్కి దగ్గరగా ఉన్నాం అన్నమాట. మీరు చూసేది కంప్లీట్గా అది టీ ఎస్టేట్. చూడండి ఎంత బాగుందో ఈ ఎస్టేట్. ఎందుకో చాలా ఎస్టేట్స్ చూసాం కానీ అన్నిటికంటే ఇది చాలా బాగా నచ్చింది. చాలా బాగా నచ్చి ఇక్కడ ఈ టీ ఎస్టేట్లోనైతే ఆగామన్నమాట. చూడండి ఒక లెవెల్లో, ఒక లెవెల్లో ఉంది ఈ టీ ఎస్టేట్లోకి లోపలికి వెళ్ళడానికి ఉన్న వే ఇది. ఇప్పుడు ఈ టీ తోటలో ఉన్న మొక్కలను చూసారా, పై వరకు ఉంచి పైన మాత్రం కట్ చేసేస్తున్నారు. కంప్లీట్ టీ ఎస్టేట్. అలాగే ఇక్కడ చిన్న విలేజ్, అక్కడ ఒక చిన్న విలేజ్ ఉంది, ఫ్రంట్ ఒక చిన్న విలేజ్ ఉంది. ఒకసారి జూమ్ చేసి చూపిస్తా చూడండి, అదొక విలేజ్, అదొక విలేజ్. ఈ కంప్లీట్ టీ ఎస్టేట్ చూడండి, సూపర్ ఉంది. పైనుంచి నవీనైతే ఫొటోస్ తీస్తున్నారు. బ్యాక్ సైడ్ మీరు అంతా చూస్తున్నారు కదా, ఇదంతా కూడా కంప్లీట్గా టీ ఎస్టేట్. మేము అనుకున్న లొకేషన్కి అయితే చాలా వరకు దగ్గరకు వచ్చేసాం. ఇప్పుడు మేము ఒక టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లోపలికి అయితే వెళ్తున్నాం. వెళ్లే ముందు ఇక్కడ ఉన్నటువంటి ఈ టీ ఎస్టేట్స్ని అయితే ఒక్కసారి చూడండి, ఎంత బాగుందో, ఎంత ప్లెజెంట్గా ఉందో. మీరు ఎప్పుడైనా కనుక మున్నారు కానీ, కొడైకెనాల్ కానీ, ఊటీ కానీ ఈ ట్రిప్స్కి వచ్చినప్పుడు ఈ రైడ్స్ని అయితే అసలు మర్చిపోవద్దు, అలాగే మిస్ అవ్వద్దు. అలాగే అసలు ఇక్కడికి ఎలా చేరుకోవాలి, ఇక్కడికి చేరుకోవాల్సినటువంటి వే ఏంటి, ఏ ట్రైన్ ఎక్కాలి, ఏ బస్ ఎక్కితే ఇక్కడ దాకా వస్తారు, ఈ ట్రిప్కి వెళ్ళాలంటే మీకు బడ్జెట్ ఎంత అవుతుంది, ప్రతిదీ కూడా, ప్రతి విషయం కూడా వీడియో ఎండింగ్లోనైతే ప్రతిదీ చెప్తాను. సో ప్రతి ఒక్కరు వీడియోని చివరి వరకు చూడండి. మీరు ఇచ్చే ప్రతి లైక్, ప్రతి కామెంట్ నేను మరిన్ని మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేయడానికి నాకు చాలా హెల్ప్ అవుతుంది. సో ప్లీజ్ మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఉంటుందనైతే అనుకుంటున్నాను. ప్రజెంట్ అయితే నేను ఈ టీ ఎస్టేట్లో సరదాగా సైట్ సీయింగ్ అయితే వచ్చాను, మీకు ఒకసారి ఈ టీ ఎస్టేట్ చూపిద్దామని. చూడండి బ్యాక్ సైడ్ ఉన్నది అంతా కూడా కంప్లీట్గా టీ ఎస్టేట్. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ ఘాట్ రోడ్ ఏదైతే ఉందో, ఇది మేము కొడైకెనాల్ నుంచి కంప్లీట్గా కిందకంటే ఆ కొండల్లోంచి కిందకు వచ్చేసి ఇక్కడ నుంచి మళ్ళీ మేము పేరూరు అని చెప్పి కంప్లీట్గా టీ ఎస్టేట్స్, కంప్లీట్గా టీ ఎస్టేట్స్ ఉన్న ఏరియాకి అయితే వచ్చేసాం. అలాగే ఇక్కడ ఇంకో ప్రమాదం కూడా ఉంది,
క్రూర మృగాలు అటవీ జంతువులు ఎక్కువగా ఉండే ఏరియాకి అయితే వెళ్తున్నాం. అసలు ఈ వీడియోలో నేను ఒక క్రూర మృగం గురించి అనుకుంటారు, అదొక అటవీ జంతువు అనుకుంటారు, దాని గురించి అయితే నేను మీకు చూపించబోతున్నాను. యాక్చువల్గా మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు పట్ట పగలు ఎలా అడవి జంతువులు కనపడతాయని చెప్పి, అసలు ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. రోడ్ చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో, రోడ్స్ మెయింటెనెన్స్ అయితే ఏకదం ఉన్నాయి. ఇది మొత్తం 48 to 54 హెయిర్ పిన్ కటింగ్స్ ఉండేటటువంటి కొండ అనమాట. ఇది హెయిర్ పిన్ కటింగ్స్ నార్మల్గా కాదు, మేము చూస్తాం కానీ ఇక్కడ ఒక ముందు రోజు నైట్ యాక్సిడెంట్ అయిన ఒక వెహికల్ కూడా చూసాము, బ్రేక్స్ ఫెయిల్యూర్ లైక్ అలా అయితే జరిగింది. అసలు ఆ రోడ్డు చూడండి ఎంత బాగుందో, అసలు డిటైలింగ్స్ చూసారు మళ్ళీ వైట్ నైట్ టైమ్. ఇక్కడికి వచ్చే ఎవరైతే టూరిస్టులు కానీ ఈ ట్రావెలర్స్కి ఇబ్బంది లేకుండా నీట్గా వైట్ వేయడం, పిచ్చి పిచ్చి కలర్లు లేవు, పార్టీ కలర్లు లేవు, ఎన్విరాన్మెంట్ని దెబ్బతీయడానికి లేదు. మనం ఇంకా ఒక్కొక్క విషయం చూడాలంటే ఏపీ తెలంగాణలో లాగా ఫ్లెక్సల పిచ్చి కూడా లేదంత, ఫ్లెక్సస్ అంత లేదు కానీ ఉంది అక్కడక్కడ. రోడ్డు కానీ ఆ మెయింటెనెన్స్, మళ్ళీ పక్కన ఉన్న చెత్తను పగొట్టేయడం, చిన్న చిన్న విలేజ్లు కూడా చాలా బాగున్నాయి. ఇవన్నీ చూస్తున్నారు కదా, ఏ జంతువులు అని కంగారు పడకండి, వీటిని గొర్ర గేదెలు లేదా అడవి గేదెలు ఇలా పిలుస్తారన్నమాట. ఇవి ఇవి అడవి గేదెలు అంటారు కదా, మీరు చాలాసార్లు వీడియోస్లో చూస్తూ ఉంటారు, లైక్ హైనాలతోనూ పెద్ద పులులతోనూ పులులతోనూ సింహాలతోనూ గొడవ పడుతూ ఉంటాయి కదా. మీరు చూస్తున్నారు కదా అడవి గేదెలు అంటారు, వీటినే గొర్ర గేదెలు అని కూడా అంటారు. ఇది ఈ కాఫీ తోటల్లో చూడండి ఇవి ఎలా మేస్తున్నాయో, ఇక్కడైతే ఫుల్ బ్యాచే ఉంది వీటికి. యాక్చువల్గా ఇవి చూస్తే కొంచెం హార్డ్గా రియాక్ట్ అవుతాయంట, బట్ ఇక్కడ ఉన్నటువంటి పల్లెటూరు పక్కనే ఇవి మేస్తున్నాయి. అడవి జంతువులు ప్రజలకి అలవాటు అయిపోయింది, చూసారు ఇవి గొర్ర గేదెలు అంటారు వీటిని, అడవి గేదెలు అని కూడా అంటారు. చాలా అగ్రెసివ్గా ఉంటాయి ఇవి, నార్మల్గా కాదు. అసలు ఈ ట్రిప్లో మేము ఏమనుకుని ట్రిప్ స్టార్ట్ చేసామో తెలియదు కానీ చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ చూడండి మీరు కొన్ని విలేజ్లోకి కూడా వెళ్ళిపోతున్నాయి అట్టలాగా. ఇది చూడండి నా ఇంకా ఎలా చూస్తుందో, నేను ఏదో చేస్తున్నానని యాక్చువల్గా కొంచెం దూరంగా ఉన్నాను అనుకోండి, అదే పడంగా చూస్తుంది. నిన్నే తెస్తున్నా, భయపడకు నిన్నే తెస్తున్నా. ఇది వస్తుంది చూసారా, ఇది బిగ్ బుల్, అన్నిటికంటే చాలా పెద్దగా భారీగా ఉంది ఇది. వావ్, ఈ కాఫీ ఫార్మింగ్లోనైతే ఇది మాకు ఇక్కడ కనపడింది. అసలు రోడ్డు చూడండి, రోడ్డు పక్కన ఉన్న గ్రైనరీ చూడండి, ఇది ఏ ఫిల్టర్స్ ఇక్కడనే తీసినటువంటి వీడియో. అసలు ఎంత గ్రైనరీ ఎంత అందంగా ఉందో, ఇక్కడ ఈ తేయాకు ఎక్కువగా పండడానికి అలాగే ఈ ఏరియాలో ఎక్కువగా జంతువులు ఉండడానికి చూడండి, లోపల కొన్ని బ్యాచ్ బ్యాచ్లుగా గొర్రగేదెలు కూడా ఉన్నాయి. ఉండడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ వాతావరణంలో తేమ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, వాతావరణంలో తేమ ఎక్కువగా ఉండడం వల్ల గ్రీనరీ అనేది బాగా డెవలప్ అవ్వడానికి, అలాగే ఇక్కడ సుగంధ ద్రవ్యాలు కూడా ఎక్కువగా దొరుకుతాయి ఈ హై ఆల్టిట్యూడ్స్ ప్లేస్లో, ఎందుకంటే వాతావరణంలో మార్పులు అంత ఎక్కువగా ఉంటాయి. అయితే ఒక హిడెన్ ప్లేస్ అన్నమాట ఈ తమిళనాడులో ఉన్నటువంటి ఎస్టేట్స్లో ఉన్న వల్లప్రయాణ ఏరియాకి వచ్చాం. ఇంతకుముందు మీరు కొడైకెనాల్, ఊటీ, మున్నార్ ఆ పేర్లు అయితే వినుంటారు, కానీ దీని పేరు అయితే మీరు తక్కువగా విన్నారు. కానీ ఆ మూడు ప్లేసెస్ కంటే కూడా ఈ ఏరియా అయితే చాలా బాగుంది. యాక్చువల్గా ఇక్కడ రావడానికి రోడ్ ట్రాన్స్పోర్ట్ అయితే కనుక ఇంకా మీరు అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే కొడైకెనాల్ కంటే కూడా ఈ వల్లప్రయాణ ఏరియా చాలా అంటే చాలా బాగుంది. వల్లప్రయలో ఇంత ఇదిగా అయితే మేము చూడలేదు, బట్ వ్యూస్ మేము చూడలేదు, అడవి జంతువులు కూడా అంతగా కనిపించింది లేదు. కానీ వల్లప్రయ ఏరియా మొత్తం కూడా ఇటు టౌన్ పరంగా బాగుంది, అట్ ద సేమ్ టైమ్ మెయింటెనెన్స్ వైజ్ అయితే ఇంకా వేరే లెవెల్ అనమాట. అసలు వ్యూస్ అయితే ఎంత చెప్పినా తక్కువే, ఎంత చెప్పినా తక్కువే. ఇప్పుడైతే మనం వల్లప్రయ విలేజ్లోకి అయితే వచ్చేసాం, విలేజ్ కాదు ఇది టౌన్లా ఉంది, చుట్టూ కాఫీ తోటలు, మధ్యలో ఒక చిన్న టౌన్ ఉంటే ఎలా ఉంటుందో జస్ట్ ఊహించుకోండి. కుదిరితే కనుక దీని డ్రోన్ ఇమేజెస్ ఉంటే కనుక మీకు ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. ఈ విలేజ్ని మీరు గూగుల్లో చూస్తే ఎలా ఉంటుంది అనేది, అలాగే ఇక్కడ కంప్లీట్ మీ ఇక్కడ నుంచి ఈ వల్లప్రయ నుంచి మీరు ఈ చుట్టుపక్కల లొకేషన్ చూడడానికి నోటీస్ బోర్డు కూడా వచ్చింది, దాని గురించి కూడా క్లియర్గా ఈ వల్లప్రయ చుట్టూ ఏ
ఏ టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయి, అది ఎంత డిస్టెన్స్లో ఉంటాయి, మీరు పళని నుంచి కానీ చెన్నై నుంచి కానీ ఇటు తమిళనాడు ట్రిప్కి వచ్చినప్పుడు ఇక్కడకి ఎలా రావాలి, ఎంత బడ్జెట్ అవుతుంది అనేది కంప్లీట్గా మీకు వీడియోలోనైతే చూపించడం జరుగుతుంది. అలాగే ఇప్పుడైతే మనం ఈ టౌన్ చివరికి ఆల్మోస్ట్ చివరికి అయితే వచ్చేసాం. ఆ టౌన్ అయితే కనుక సింపుల్గా క్యూట్గా బాగుంది. చుట్టూ చూడండి, ఎటు చూసినా కానీ కాఫీ తోటలు ఉన్నాయి, సారీ టీ తోటలు ఉన్నాయి అన్నమాట. ఒక్కసారి ఇక్కడ ఈ టౌన్ అయితే మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. కింద ఉన్న ఇల్లు చూడండి, ఇది మేము ఘాటీలో పైన అయితే ఉన్నాం. ఇక్కడ సమ్ అపార్ట్మెంట్స్ లాగా ఉన్నాయి. ఇవన్నీ కూడా టీ తేయాకు తోటలు, అది టౌన్ అన్నమాట. ఏదో మనం జమ్మూ కాశ్మీర్ అలా ఆ ఏరియాలో ఉంటే ఎలా ఉంటుందో ప్రజెంట్ అయితే అలా ఉంది. ప్రజెంట్ టైం 4 అయింది, ఇక్కడ ఆల్రెడీ మంచు కురవడం అయితే స్టార్ట్ అయిపోయింది. ఎటు చూసినా కానీ వ్యూస్ విషయంలో అయితే అసలు తగ్గేదే లేదు. మీకు చెప్తున్నాం కదా సింపుల్గా, ఇంకా మీరు కొడైకెనాల్ అయితే మాకైతే నథింగ్ అనిపించింది దీని ముందు. ఈరోజు మార్నింగ్ మేము నైట్ నిన్న ఈవినింగ్ వెళ్ళిపోయి కొడైకెనాల్ ఈరోజు మార్నింగ్ వచ్చాం. నిన్నైతే కనుక మేము నిన్న ఈవినింగ్ కొడైకెనాల్ వెళ్ళిపోయి నైట్ అక్కడే పడుకుని మార్నింగ్ అక్కడ వ్యూస్ అని చూసుకుని ఇప్పుడు ప్రజెంట్ అయితే వల్లభ్రాయ్ అయితే వచ్చాం. కొడైకెనాల్ కంటే బెటర్ దెన్ ది బెస్ట్ అన్నమాట ఈ ఏరియా. చాలా అంటే చాలా బాగుంది. వ్యూస్ పరంగా కానీ మనం చూసే లొకేషన్స్ కానీ చాలా బాగున్నాయి. ఎస్పెషల్లీ ఇక్కడ ఉన్నటువంటి తేయాకు తోటలు అయితే మిమ్మల్ని నిజంగా కట్టి పడేస్తే అంత బాగున్నాయి.